ఎండలో తిరిగి తిరిగి బాగా టైన్ అయ్యాను, కానీ మిమ్మల్ని చూడంగానే మీకు పెద్ద ఫ్యాన్. ఏ గాయ్స్, దిస్ ఇస్ వేణు. నేను ఇప్పుడు తెలుగులో వీడియో చేయడం స్టార్ట్ చేశాను. నాకు మీకు చాలా మంచి సపోర్ట్ దొరికింది, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారుగా, నాకు మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? అమ్మాయి ఏం టార్చర్. యాక్చువల్లీ మ్యారేజ్ సర్టిఫికెట్. నా పేరు వేణు. ఎండలో తిరిగి తిరిగి బాగా టైన్ అయ్యాను, కానీ మిమ్మల్ని చూడంగానే మీకు పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ మీకు నేను బాగా రోజుల నుంచి ఫాలో చేస్తున్నాను, ఎందుకంటే మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి అలా అంటుంది, నీ డ్రీమ్ కి ఫాలో చేయండి, నీ డ్రీమ్ కి ఫాలో చేయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఎక్కడంటే మనుషుల మాట. ఏం మాట్లాడుతున్నావురా? మీరు ఏం చేస్తుంటారు? మెడికల్. మెడికలా? ఓకే. నాకు మా మమ్మీ డాడీ అన్నారు చదువుకోరా చదువుకోరా అంటే నేను అస్సలు చదవాలి, అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఉత్తేనం లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది సబ్జెక్ట్ ఇట్లా మీరు ఉంటే అలా నేను పిహెచ్డి చేయడానికి కూడా రెడీ ఉన్నాను. ఎక్స్ట్రాలు ఎందుకే? బాయ్ మీ నేను యాక్చువల్లీ ఇంచెల్ గుడికోతున్నా, గుడికో వచ్చిన, కానీ నాకు ఇప్పుడు అనిపించింది దేవత ఇక్కడ ఉన్నాక గుడికోయి వేస్ట్ అని. బాయ్ మీ స్మైల్ చాలా బాగుంది, కానీ మీరు ఇట్లా ఇట్లా రోజు స్మైల్ చేయకండి, నాకు అలవాటు అయిపోతుంది మీ స్మైల్. చాలా సెకలు ఉన్నారా నీలో? మీరు ఎవరు, ఎందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు? ఇక అంత అంత ఎవ్వడిక వాడు అబ్బా, ఈ మహానటులు. ఇప్పుడే చెప్పినా మా పేరు వేణు. ఐ రమ్య. కానీ నాతో ఎందుకు మాట్లాడుతూ వచ్చి బాగా మంది ఉన్నారుగా ఇక్కడ. కానీ నాకు ఒవ్వాలి కనిపిస్తలేరు, మిమ్మల్ని చూసినాక. మీరు మ్యాజిషియన్ ఉన్నట్టున్నారు. నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా? ఎందుకంటే మిమ్మల్ని చూసినాక ఒవ్వాలి కనిపిస్తలేరు నాకు అసలు. ఓ నీ అబ్బా ప్రవే, మీరు లెన్స్ పెట్టుకోలా? అందుకే మీ కళ్ళ ముందుపోతున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ కళ్ళల్లో మునిగిపోతున్నా. సరిపోయారు ఇద్దరు. మీకు ఒకటి తెలుసా, అర్త్ మీదగా అంటే అన్నిటి ఒకటి లిమిటేషన్ ఉంటుంది. అంతేనా? అన్నిటికీ ఉంటది కదా, కానీ మీ క్యూట్నెస్ కి లేదా? మీరు ఇంత క్యూట్ గా ఎందుకు ఉన్నారు? యాక్చువల్ నాకు అనిపిస్తుంది బ్రహ్మదేవుడు మిమ్మల్ని తయారు చేసేటప్పుడు సరిగ్గా చూడలేడు వచ్చు. తెలుసురా ఎందుకంటే, చూసుంటే ఇంత అందమైన అమ్మాయిని భూమి మీద ఎదువలకు అవసరమా అని అక్కడే ఉంచుకుంటాడు. అక్కడనే మీరు ఎక్కడైతే ఉంటారో, నా మనసులో మీకు తెలుసా మేము పెళ్ళైనాక నీకు ఎక్కడ తీసుకుపోతానో? తెలీదండి. అంటే పెళ్ళి చేసుకుంటా? ఏంది మమ్మీ చెప్తా, ఇక కోడలు దొరికింది. మీ నంబర్ ఇస్తారా నాకు? ఎందుకు నంబర్ ఎందుకు ఇస్తారు మాట్లాడడానికి? అవునా, నిజమా? నేను ఎవరికంటే అసలు ఇప్పుడే చెప్పాగా మీ ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్ అవుతాం మనం. అసలు ఎవరు మీరు? ఇప్పుడే అచ్చులు మాట్లాడేళ్ళు, ఫ్రెండ్ ఎట్లా అవుతారు? కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ ఫ్రెండ్ కానీ ఏం చేయాలి? ఏమన్నా ఫామ్ గిట్లా ఉందా నింపాలా? వట్టేనే కాదు ఫ్రెండ్స్. మళ్ళీ ఎట్లా అవుతారు చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఓవలైనా మీరు మీ ఫ్రెండ్స్ ఓవలైతే ఉన్నారో వాళ్ళందరూ ఎట్లా అయ్యారు మీ ఫ్రెండ్స్? ఇట్లానే ర్యాండమ్ వచ్చి ఓవర్ ద టైమ్ అయ్యి ఒక రోజే కలిసి ఒక రోజే అన్ని థోడీ అవుతాయి. అందరు నాలుగు ఉండరు కదా మళ్ళీ. మీ నంబర్ ఇస్తే రోజు మీరు యాదకి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తా. ఏం చెప్పేవరా? రోజు మెసేజ్ చేస్తా. యాక్చువల్లీ నేను బాగా ఆలోచించిన, కానీ మిమ్మల్ని చూసినాక నాకు అర్థమైతలేదు ఏమనాలి, మొత్తం అన్ని మర్చిపోయినా నేను. అంత
ఇట్లానే అడుగుతున్నా ఏదో ఏదో ఒకటి ఉంటుందిగా ఫుడ్ లో ఏమన్నా ఇష్టమా తినడానికి పానీపూరి హాయ్ మై నేమ్ ఇస్ పానీపూరి ఎప్పటి నుంచి ఇష్టం నాకు కూడా చెప్పలేరు మీరు చిన్నప్పటి నుండి ఇష్టం కానీ తినే పానీపూరి ఇష్టం మీరు అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే మనకి తినొచ్చు మళ్ళీ ఇంకా ఏం ప్లాన్ ప్లాన్ ఉంది మీరు వీకెండ్స్ ఏం లేదా ఎడికి పోతారు మీరు పూణేలో ఉంటారా మళ్ళీ ఏంటి వస్తాయిగా ఏ కాలేజ్ మీది అసలు ఈ స్టడీస్ ఎక్కడ నేర్పుతారు ఇట్లా ఫ్లర్ట్ చేసే స్టడీస్ స్టడీసా కాలేజా లేకపోతే ఎక్కడన్నా ప్రైవేట్ క్లాసెస్ తీసుకుంటున్నా మీరు దీంది ఏం లేదు మనసులో మాట అని ఉన్నది చెప్పాలంతే నేను వచ్చేస్తాయిగా మీతో పూణేకి ఎందుకు ఇప్పుడే చెప్పాగా మీ గురించి చదువుతా అని ఇలా అక్కడ అలౌడ్ లేదు ఇట్లా ఎవరన్నా చెప్తా కాబోయే అప్పుడైతే తీసుకుంటారుగా అంటే మీరు ఎక్సెప్ట్ చేస్తున్నారు లేదా ఒక్క రీజన్ చెప్పండి ఎందుకు ఎక్సెప్ట్ చేస్తలేరు అసలు ఎవరు మీరు చెప్పా నా పేరు వేణు మీకు ఇష్టపడుతున్నా నేను చాలా రోజుల నుంచి అయితే వచ్చి చెప్తున్నా నేను అర్థం అంటున్నా వెరీ గుడ్ డిసిషన్ అది ఎందుకు ఒక రీజన్ ఇవ్వండి ఎందుకు మీరు ఎవరు అసలు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ అన్నోనే ఉంటారుగా అన్నోన్ అంటే నాకు ఇష్టం మీరు చెప్తానికి వచ్చిన చిన్నప్పటి నుంచి నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసుకున్నారు నాకు మీ పేరు తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు అంతే మరి చెప్పాలి మీ నంబర్ అయితే ఇస్తలేరు ఇక మీరు స్నాప్చాట్ ఐడియాని ఇస్తారా రోజు ఫోటోలు అమ్ముతా మంచి ఎరిగిపోయింది అదే ఇక ఇంటికి పోయి సాడ్ సాంగ్ వినుకుంటాయి మీ మనసు ఇస్తే చాలు నాకు ఇంకేం వద్దు కానీ మీ మనసు కావాలి నాకు నా మనసు ఎరిగిపోయింది దొరకదా కానీ నేను అనుకున్నా మీ మీతో పెళ్ళి అయితే నేను మిమ్మల్ని పువ్వులో పెట్టుకొని చూస్తా అని మాత్రం అన్నాను ఎందుకు అడగండి ఆ పువ్వులు రెండు చోట్ల ఖరాబ్ అయిపోతాయిగా హలో బ్రదర్ ఓకే నువ్వేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు ఆ గుండెలో పెట్టుకొని చూసుకుంటా ఆ గుండె ఆగే వరకు మీతోనే ఉంటాగా అనుకున్నారు కదా జరుగుతాయి జరిగేవి కావు కదా దేవుడా అట్లా అనుకునే జరుగుతాయి అప్పుడప్పుడు ఎందుకు ఈసారి జరుగుతుంది వచ్చు మళ్ళీ జరుగుతుంది అట్లా ఇంకా మీరు వెళ్ళచ్చు ఇంకేం లేదు అంతేనా మీరేం చేస్తున్నారు ఇక్కడ నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నా అత్తేనేం పోతా మీరు కూడా వెళ్ళండి మీ ఫ్రెండ్ అయితే వస్తలేదు అట్లీస్ట్ మనం కాఫీ తాగనుక వెళ్ళొచ్చు మా ఫ్రెండ్స్ కి చెప్తా ఈ రోజుకి నేను ఏంజెల్తో పోయి కాఫీ తాగి వచ్చినా మళ్ళీ మీరు ఈ వీకెండ్ ఫ్రీ ఉంటే మనం లాంగ్ డ్రైవ్ మీరు అసలు చాలా ఫ్రీ ఉన్నారా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు మీరు మీకోసమే చాలా ఫ్రీ అందరి కోసం బిజీ మీకోసం ఫ్రీ మీరు వస్తా అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు లేదు ఎందుకు ఎందుకు ఇవ్వాలి పదండి మళ్ళీ మీ ఇంటికే పోదాం ఎందుకు మీ మమ్మీని మీ మమ్మీ డాడీని మీ చెయ్యి అడుగుతా అడిగి అడిగి తీసుకోతాం అడగరా చెయ్యి కావాలి బట్టి చెయ్యి అంటే ఎట్లా ఇవ్వాలి అసలు నేను కలిసి చెయ్యి ఇయ్యరాదు కదా మంచిగానే జోకులు ఇస్తారు థ్యాంక్స్ సరే మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఇంచెలైతే వెళ్ళిపోతా కానీ మీ గుండెల నుంచి వెళ్ళిపోతుంది
థ్యాంక్ యూ సో మచ్ గైస్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియో ఎలా ఉందేనా. అండ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలనుకుంటే లింక్ చేయండి డిస్క్రిప్షన్. బాయ్.